కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 లో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన రాజ్యానికి ఒకరే రాజు అనే టాస్క్ లో భాగంగా ఇరు రాజ్యాల సభ్యులు వ్యూహాలతో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే టాస్క్ ముగిసిందని కొంత సమయం తర్వాత నాణేల లెక్కింపు ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రియాంక బర్త్డే సందర్భంగా ఆమెకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె తల్లిదండ్రుల వీడియో బైట్ ప్లే చేశారు. మాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్ని నువ్వే అని చెప్పడంతో ప్రియాంక కన్నీ లాపుకోలేకపోతుంది. తన తల్లిదండ్రులను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశారు, అదే నాకు పెద్ద బర్త్డే గిఫ్ట్ అంటూ ప్రియాంక సంతోషపడుతూనే భావోద్వేగం ఆపుకోలేకపోయింది. ఇక ఇంటి సభ్యులు ప్రియాంక బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఇరు రాజ్యాల రాజులు ప్రజల వద్ద ఉన్న కాయిన్స్ ని లెక్కించిన తర్వాత బిగ్ బాస్ తమ రాజును ఎంచుకునే అవకాశాన్ని ప్రజలకే వదిలేస్తారు. దాంతో రవికి 7 మంది ప్రజల మద్దతు, సన్నీకి 6 మంది మద్దతు లభిస్తుంది. దాంతో రవి రాజ్యానికి రాజుగా అవతరిస్తాడు. రవికి రాజుగా ఇంటి సభ్యులు పట్టాభిషేకం చేస్తారు. కాయిన్స్ మొత్తాన్ని రవి తన రాజ్యంలోని సభ్యులకు పంచే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తారు. ఇక దాంతో రవి, ఆని మాస్టర్, హమీదా, శ్వేతలని ఎంచుకుంటారు. అంటే వీరు రవితో పాటు కెప్టెన్సీ పోటీకి అర్హులు. ఇంతలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తారు. ప్రియని శాశ్వతంగా కెప్టెన్సీ పోతే ప్రారంభంలో తప్పించిన సంగతి తెలిసిందే. తిరిగి ఆమె కెప్టెన్సీ పోటీలో నిలిచే ఛాన్స్ ని బిగ్ బాస్ ఆమెకి మళ్లీ ఇస్తాడు. కాకపోతే రవి, ఆని మాస్టర్, శ్వేత, హమీదర్లలో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. దాంతో హమీద ప్రియా కోసం త్యాగం చేస్తుంది. అంతకుముందు షణ్ముఖ్ సీక్రెట్ గా కొంతమంది ఇంటి సభ్యులతో మాట్లాడుతూ హమీద మాత్రం కెప్టెన్ ఉద్రబాబు భరించలేమని కామెంట్ చేస్తాడు. ఒక రకంగా ప్రియా కోసం హమీద బలైనట్లు అయ్యింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్ చూస్తే కావాలని ప్రియని హైలైట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలగక మానదు. చివరకు రవి, ప్రియా, శ్వేత, ఆనిమాస్టర్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. వీరు నలుగురికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇస్తారు. గార్డెన్ ఏరియాలో 4 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ కి హోల్స్ కూడా ఉంటాయి. బజర్ మోగగానే సంచాలకుడు ఉన్న షణ్ముఖ్ అన్ని ట్యాంకులలో హోల్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంటాడు. నీళ్లు కింద పోకుండా కెప్టెన్సీ పోటీదారులు వేళ్లతో ఆ హోల్స్ ముయ్యాలి. ఇతర సభ్యులు తమకు ఇష్టమైన వారికి సాయం చేయొచ్చు. అలా టాస్క్ ముగిసేసరికి ముయ్యానికి ఎవరి ట్యాంక్ లో ఎక్కువ వాటర్ ఉంటే వారే విజేత. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.